अरे ए तलपति वे येनो तलपति ఎందుకు अरे ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు మనకెందుకు లోపలికి వచ్చి చెప్తా కదా నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టకతులు డబ్బు ఏమని బ్యాంకులో మోసేస్తుంటే నేనే కర్ తెచ్చేదే తలపతి ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టో నలకని పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయే అలా జరిగితే మంచిదే నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు అవ్వా అవ్వా వెదవ లక్ష రూపాయల కోసం మంగళసూత్రం తెచ్చుకొని మొన్న మాంటాడే అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావు ఏంట్రేది చెప్పునే కాలికంద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం ఏమయ్యా వస్తున్నా ఏంటి కాంప్రమైజ్ అయ్యావా లేదు నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు అంతే ఆమె మెళ్ళో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బు వచ్చే ఉపాయం చెప్పనా మరి ఎప్పటిదాకా ఏంది చెప్పలేదురా అబ్బడి అబ్బోయ్ లక్షల ఖరీదు చేసే చూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా ఆ చూన్ల పుస్తకాలని మెయింటైన్ చేసేది నేనే నాకే చెప్తా మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయం చేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చెరిసగం పంచుకుందాం ముందు మీద మంగళసూత్రం మీద అయితే ఓకే